రేపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై నలుగురు అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వైస్ చైర్మన్ పదవి వరిస్తుందని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పదవి పొందేందుకు ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పేరును ఇప్పటికే అధిష్టానం ప్రకటించడంతో వైస్ చైర్మన్ పదవి కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వైస్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య పోటీ నెలకొంది. బీసీ సామాజిక వర్గం యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ప్రముఖ న్యాయవాది రేపల్లె పట్టణ వైసీపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కరేటి రామ్మోహన్ రావు పార్టీలో సీనియర్ వ్యక్తి కావడంతో అతనికి పదవి వరిస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీసీ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి పార్టీలో సీనియర్ నాయకుడు ప్రముఖ న్యాయవాది గజలమూడి ప్రశాంత్ కుమార్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. తాజా మాజీ వైస్ చైర్మన్ తూనుగుంట్ల కాశీ విశ్వనాథ్ గుప్తా మరోసారి తన పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గంకు చెందిన గుప్తా గతంలో రెండు పర్యాయాలు ఆ బాధ్యతను చేపట్టారు. ఇదంతా ఇలా ఉంటే సామాజిక పరంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి 6 వార్డులు పార్టీ కేటాయిస్తే ఆ 6 వార్డుల్లో అభ్యర్థులు గెలుపొందారు. వీరంతా ఒక్క తాటి మీదకు వస్తే ఆ 6గురిలో ఒకరికి పదవి వరించవచ్చు. అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ కాపులకు ఇవ్వడం మరలా ఈ పదవి కూడా అదే కులానికి కట్టబెడతారా అని పలువురు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఏదైనా పార్టీ అధిష్టానం నిర్ణయంపై గంపెడు ఆశలతో అభ్యర్థులు కనిపిస్తున్నారు.